ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాస్తుకు సంబంధించినటువంటి దిశ, ఆ దిశకి సంబంధించినటువంటి అనుబంధమైనటువంటి బంధాలకు సంబంధించి, ప్రాతినిధ్యం వహించేటువంటి విషయాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా. సాయనాత్మక గలటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించిన సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే మనం ఎన్నో వీడియోల్లో ఏదైనా ఒక డైరెక్షన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉన్నట్లయితే అక్కడ ఎటువంటి వారితో సమస్య వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే వీటన్నిటికి సంబంధించి ఒకటే వీడియో ఏం లేదా అని చెప్పేసి కొంతమంది నన్ను అడగడం జరిగింది. సరే పర్టికులర్గా ఈ డైరెక్షన్కి సంబంధించి ఎవరితో రిలేషన్ ఉంటుంది, ఎవరితో డిస్టర్బెన్స్ వస్తుంది, ఇటువంటి వాటికి సంబంధించి ఒక వీడియో చేయండి సార్, మాకు ఎక్కడ కనిపించలేదని చెప్పేసి కొంతమంది అడగడం జరిగింది. కాబట్టి ఈరోజు నేను చేసేటువంటి ఈ వీడియో నన్ను ఎవరైతే దీనికి సంబంధించి అడిగారో వాళ్ళకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అలాగే కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం జనరల్గా ఫాలో అయ్యేటువంటి 16 డైరెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. జోన్స్ అని ఇక్కడ పేర్లు మీరు గమనించవచ్చు. అలాగే ఆ జోన్స్ ఎటువంటి రిలేషన్స్కి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇస్తుంది, ఎటువంటి వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయనే దానికి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మొదటగా ఈశాన్య లోపం. ఈశాన్యం ఎప్పుడు కూడాను మనతో మనల్ని కనెక్ట్ చేయడానికి, అలాగే ఆధ్యాత్మికంగా ఎవరైనా ఒక స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వడానికి సంబంధించినటువంటి ప్రదేశం. ఎప్పుడైతే ఈ ఈశాన్యంలో లోపం ఉంటుందో వాళ్ళని వాళ్ళని కోల్పోయినట్లు, అదేవిధంగా ఆధ్యాత్మికతకి సంబంధించినటువంటి విరక్తి ఇటువంటి ఎక్కువగా ఆ గృహంలో ఉండేటువంటి వాళ్ళకి సంబంధించి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎంత కష్టపడ్డా కూడాను దేవుడు మాకు ఫలితం ఇవ్వట్లేదు అని చెప్పేసి అటువంటి గృహంలో మనం ఎక్కువగా వినడం జరుగుతూ ఉంటుంది. తర్వాత వీళ్ళని వీళ్ళు సెల్ఫ్గా కోల్పోతారు, ఏం చేయాలో తెలియదు, సరైనటువంటి క్లారిటీ ఉండదు. ఇవన్నీ కూడా ఈశాన్యంలో ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో వారు అనుభవించేటువంటి ప్రాబ్లమ్స్. తర్వాత తూర్పు ఈశాన్యం. ఈ తూర్పు ఈశాన్యము జనరల్గా న్యాచురల్గా ఆనందానికి సంబంధించినటువంటి ప్రదేశము. ఇక్కడ మనకి జనరల్గా ఆనందం అనేది చాలా రకాలుగా అందుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ ద్వారా కూడా ఆనందం కలుగుతుంది, ఫ్యామిలీతో ఆనందం కలుగుతుంది. అయితే ఇక్కడ ఈ తూర్పు ఈశాన్యం సరిగ్గా ఉన్నట్లయితే ఫ్రెండ్స్తో ఎక్కువగా కమ్యూనికేట్ అవ్వడము, వాళ్ళతో ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ సంబంధించి ఉండడము, బయట విహారయాత్రలకు వెళ్ళడము, ఇటువంటివన్నీ కూడాను ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఎవరికైతే తూర్పు ఈశాన్య లోపం ఉంటుందో, తూర్పు ఈశాన్యం యొక్క జోన్ స్ట్రెంత్ తక్కువ ఉంటుందో, తూర్పు ఈశాన్యంలో బాత్రూమ్స్ కావచ్చు లేదంటే పొల్యూటింగ్ ఎలిమెంట్స్ ఏమన్నా వచ్చినట్లయితే సరైనటువంటి స్నేహితులు దొరకరు. ఎవరైతే ఫ్రెండ్స్ లేరని బాధపడుతూ ఉంటారో అటువంటి వారికి ఈ తూర్పు ఈశాన్యంలో ప్రాబ్లం ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాయువ్యం కూడా ఫ్రెండ్స్కు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ తూర్పు ఈశాన్యం సందర్భం వచ్చింది కాబట్టి తూర్పు ఈశాన్యంలో కూడా ఇక్కడ ఫ్రెండ్స్కి సంబంధించినటువంటి రిలేషన్ ఉంటుంది. తర్వాత తూర్పు ఎప్పుడు కూడాను ఇరుగు పొరుగు సమాజం, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్, రాజకీయ నాయకులు వీళ్ళందరితో కూడాను కనెక్షన్ ఉంటుంది. మనకి తూర్పులో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే వీటికి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి, ఇరుగు పొరుగు సమస్యలు. ఎవరు మనకి సంబంధించి పాజిటివ్గా ఉండరు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఎక్కడికన్నా వెళ్తే పని జరగదు మనకి. తర్వాత రాజకీయ నాయకులకు సంబంధించి వాళ్ళతో ఎప్పుడు డిస్టర్బెన్సెస్, పొలిటికల్గా ఉండే వాళ్ళతో డిస్టర్బెన్సెస్, ఇటువంటివి ఎక్కువగా ఛాన్స్ ఉంటూ ఉంటాయి. ఇది ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనుక తూర్పులో దోషం ఉన్నట్లయితే ఈ ప్రాబ్లం వాళ్ళు ఎక్కువ ఫేస్ చేస్తారు. జనరల్గానే పోలీసులు ఈ పొలిటికల్ ఆఫీసర్ పొలిటికల్గా ఉండేటువంటి రాజకీయ నాయకులకి అండర్లో ఉంటారు. తర్వాత ఎప్పుడు కూడాను వాళ్ళని గ్రిప్లో పెట్టుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేయించుకుంటుంటారు. కానీ ఎవరికైతే తూర్పులో ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు వెళ్ళినటువంటి ప్రదేశంలో అక్కడ వాళ్ళు అనుభవించే బాధ, రాజకీయ నాయకులతో వాళ్ళు అనుభవించేటువంటి బాధ చెప్పలేనటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి తూర్పులో ఎప్పుడు కూడాను దోషం ఉన్నప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్,
సొసైటీతో ప్రాబ్లము, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో ప్రాబ్లము, తర్వాత ఈ పై అధికారులతో ప్రాబ్లమ్స్, ఇటువంటివన్నీ కూడా ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. తర్వాత తూర్పు ఆగ్నేయం, ఈ తూర్పు ఆగ్నేయం వచ్చేసరికి అత్తమామలకు సంబంధించి, తర్వాత అత్తమామలకు సంబంధించినటువంటి పిల్లలు వీళ్ళందరికీ సంబంధించి, ఎవరైతే మీరు మ్యారేజ్ చేసుకుంటారో మ్యారేజ్ చేసుకున్నటువంటి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి పేరెంట్స్కి సంబంధించినటువంటి రిలేషన్స్కి సంబంధించినటువంటి ప్రదేశము. అదేవిధంగా ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి కూడాను ఇది ఎక్కువగా అవకాశం ఉంటుంది. తూర్పు ఆగ్నేయం లోపం ఉన్నప్పుడు అవసరం లేనటువంటి సంబంధాలు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఇవి రెండు ఉండడానికి కూడాను ఛాన్స్ ఉంటుంది. వీటికి సంబంధించిన ప్రదేశం ఎవరికైనా గృహంలో ఎటువంటి ప్రాబ్లం ఉంది అని అంటే ఒకసారి తూర్పు ఆగ్నేయం మీరు చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీరు ఈ తూర్పు ఆగ్నేయం చాలా ఎక్కువగా ఉండడము, లేకపోతే తూర్పు ఆగ్నేయంలో ఏదైనా ప్రాబ్లం ఉండడము, వాళ్ళ యొక్క స్లీపింగ్ పొజిషన్ అక్కడ ఏదైనా ఉండడము, ఇట్లాంటివి ఏదైనా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఆగ్నేయం, ఈ ఆగ్నేయం వచ్చేసరికి డొమెస్టిక్ హెల్పర్స్, క్లీనర్స్, వాషర్స్ వీటికి సంబంధించి మన డైలీ అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేస్తూ చేసేటువంటి వాటికి సంబంధించి ఈ ఆగ్నేయంలో ఉన్నటువంటి రిలేషన్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇది మామూలు ఈ బంధాలకు సంబంధించినటువంటి రిలేషన్ కాబట్టి ఇది మామూలుగా అయితే ఆగ్నేయంలో ధనానికి సంబంధించినటువంటి పాసిబిలిటీస్ ఉంటాయి, బిజినెస్ గ్రోత్కు సంబంధించినటువంటి పాసిబిలిటీస్ ఉంటాయి, తర్వాత మ్యారిటల్ సిచ్యువేషన్కి సంబంధించినటువంటి రిలేషన్ ఉంటుంది, ఇలాగ చాలా ఉండడం జరుగుతుంది. కాకపోతే మన డైలీ లైఫ్లో మన అవసరాలకు సంబంధించి డొమెస్టిక్ హెల్పర్స్ ఎవరైతే ఉంటారో వాటికి సంబంధించినటువంటి రిలేషన్ ఇక్కడ ఆగ్నేయంలో ఉంటుంది, అలాగే వాయువ్యంలో కూడా ఉంటుంది. తర్వాత దక్షిణ ఆగ్నేయం, ఈ దక్షిణ ఆగ్నేయము పవర్ అండ్ కాన్ఫిడెన్స్ ప్లేస్. అంటే మనకి ఎవరి మాటలు వింటేనో లేకపోతే ఎవరైనా ఉన్నారనేటువంటి ధైర్యం ఉంటేనో దానికి సంబంధించినటువంటి రిలేషన్ ఉంటుంది. సిబ్లింగ్స్, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీళ్ళ వల్ల మనకి ధైర్యం వస్తుంది అనుకుంటే అది వాళ్ళని సూచిస్తుంది. అలాగే రిలేటివ్స్, నాకు వెనక బలగం ఉంది అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతుంటుంటారు, అటువంటి వాళ్ళకు కూడాను ఈ దక్షిణాగ్నేయం సూచిస్తుంటుంది. లేదనంటే నాకు జీవితంలో ఎవరు లేరు అని చెప్పేసి బాధపడిపోతుంటారు, సొంత వాళ్ళు లేరు, అక్కతమ్ముళ్ళు సపోర్ట్ లేదు, ఎవరిది సపోర్ట్ లేదు అని చెప్పేసి బాధపడిపోతుంటుంటారు. కాబట్టి ఈ దక్షిణాగ్నేయం జోన్ తక్కువ రావడము, ఆ ప్రదేశంలో యాంటీ యాక్టివిటీ రావడం, ఇటువంటివి జరిగినప్పుడు వాళ్ళు అధైర్యపడిపోతుంటారు. ఆ అధైర్యంలో భాగంగా ఎవరు లేదనేటువంటి బాధపడడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటూ ఉంటుంది. దాంట్లో రిలేషన్లో ఎవరు నాకు సపోర్ట్గా లేరు అని చెప్పేసి కూడాను ఎక్కువగా వాళ్ళు బాధపడడానికి ఛాన్స్ ఉంటూ ఉంటుంది. తర్వాత ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్, మనల్ని మనం జీవితంలో ఒక స్టేజ్కి వెళ్ళడానికో లేదంటే రోల్ మోడల్గా తీసుకొని ఒక డైరెక్షన్లో వెళ్ళడానికి సంబంధించి ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళు కూడా ఈ దక్షిణాగ్నేయానికి సంబంధించినటువంటి దిశను సూచిస్తూ ఉంటారు. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డైరెక్షన్ కూడా ఈ దక్షిణాగ్నేయ డైరెక్షన్. ఎవరికైతే డిపార్ట్మెంట్ వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఉంటాయో దక్షిణ ఆగ్నేయము, తూర్పు ఈ రెండు ప్రదేశాల్లో చెక్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈ రెండు ప్రదేశాల్లోనే మీకు ప్రాబ్లం ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత దక్షిణం, ఈ నైబర్స్, సొసైటీ, ఇందాక మనం ఈస్ట్లో చెప్పుకున్నట్టు అడ్మినిస్ట్రేషను, సొసైటీ ఇరుగు పొరుగు ఎలాగో, ఇక్కడ దక్షిణంలో కూడాను ఇరుగు పొరుగు, తర్వాత సమాజానికి సంబంధించినటువంటి రిలేషన్ ఉంటుంది. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే తూర్పు దక్షిణం ఈ రెండు ప్రదేశాల్లో చెక్ చేసుకున్నట్లయితే మనకి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఏదైనా యాక్టివ్ యాంటీ యాక్టివిటీ కావచ్చు, లేదంటే డిస్పోజల్ థింగ్స్ కావచ్చు, ఏమైనా ఉండొచ్చు. జనరల్గా ఈ దక్షిణంలో బాత్రూమ్స్ వస్తుంటాయి, మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్, పక్కన ఒక కామన్ బాత్రూమ్స్ పెడుతూ ఉంటారు, పక్క పక్కన రెండు బాత్రూమ్స్. ఇలాగ బాత్రూమ్స్ పెట్టినప్పుడు ఏమైపోద్ది అంటే ఒక్కొక్కసారి దక్షిణంలో ఈ బాత్రూమ్ వస్తుంది, అటువంటి వాళ్ళకి వాళ్ళు ఏం ఫీల్ అవుతుంటారంటే వాళ్ళ వైపు న్యాయం ఉన్నా న్యాయం జరగట్లేదు అనేటువంటి ఫీలింగ్లో ఉంటుంటారు. ఈ దక్షిణంలో ఎవరికైతే బాత్రూమ్స్ కావచ్చు, పొల్యూటింగ్ ఎలిమెంట్స్ కావచ్చు, బ్యాడ్ థింగ్స్ కావచ్చు, బ్యాడ్ యాక్టివిటీస్ కావచ్చు ఏమైనా చేస్తే మన వైపు న్యాయం ఉన్నా కానీ మనతో సమాజం నిలబడట్లేదు, మన ఇరుగు పొరుగు వాళ్ళు మనకి హెల్ప్ చేయట్లేదు, మనకు న్యాయం ఉన్నా అని చెప్పేసి ఎక్కువగా ఫీల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత దక్షిణ నైరుతి, ఈ దక్షిణ నైరుతిలో శత్రువులు, అదేవిధంగా మనకి ఊడ్చే వాళ్ళు, శుభ్రం చేసేవాళ్ళు, ఇల్లు కడిగేవాళ్ళు, ఎవరైతే స్వీపర్స్ ఉంటారో వీళ్ళకి సంబంధించి
ఎక్కువగా ఇది ఉండడానికి ఛాన్స్ ఉంటుంది రిలేషన్. ఈ ఎనిమీస్ కి సంబంధించి వాయువ్యము దక్షిణాయుతి ఈ రెండు చెక్ చేసుకోవాలి. ఎవరికైనా శత్రువులు ఎక్కువగా ఉన్నారని అంటే అయితే దక్షిణాయుతి అయినా ఎక్కువగా ఉండి అక్కడ ఏదైనా వీళ్ళు పడుకోవడం రెగ్యులర్ గా పడుకోవడం ఇట్లాంటివి ఏమైనా చేసి ఉండాలి, బెడ్ పొజిషన్ అక్కడ ఉండి ఉండాలి, లేదంటే వాయువ్యంలో కూడా ఏదైనా ప్రాబ్లం ఉండి ఉండొచ్చు. తర్వాత నైరుతి, ఈ నైరుతిలో మనకి బిజినెస్ పార్ట్నర్స్, లైఫ్ పార్ట్నర్స్, పేరెంట్స్, మన కంప్లీట్ ఫ్యామిలీ, అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ముళ్ళు, పిల్లలు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి కంప్లీట్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో, మన జీవితంలో మనం చేసేటువంటి ప్రతి పనిలో ఉండేటువంటి రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను నైరుతిని సూచిస్తాయి. దీంట్లో ప్రత్యేకత ఏం లేదు, మీరు ఎక్కడ ఏ ప్రాబ్లం అయినా ఉండనివ్వండి, నైరుతితో పాటు సపోర్టింగ్ జోన్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ మీకు వర్కర్స్తో ప్రాబ్లం ఉంది అనుకుందాము, నైరుతిలో చెక్ చేసుకోండి, అదేవిధంగా వాయువ్యంలో కానీ ఆగ్నేయంలో కానీ చెక్ చేసుకుంటే మీకు ఆ రిలేషన్ దొరుకుతుంది, ఆ ప్రాబ్లం కూడా మీకు అక్కడ ఐడెంటిఫై అవడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత పడమర నైరుతి, ఈ పడమర నైరుతిలో వచ్చేసరికి మన అవసరాలకి కావలసినటువంటి స్కిల్డ్ స్టాఫ్, ఇప్పుడు మనకి ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము, ఆ బిజినెస్కి సంబంధించి మనకి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా మన బిజినెస్ని ఉన్నత స్థాయిలో తీసుకెళ్లేటువంటి పనివాళ్ళు దొరకాలి, అటువంటి రిలేషను ఈ పడమర నైరుతిలో ఉంటుంది. స్కిల్డ్ ఎంప్లాయీస్, టెక్నికల్ ఎంప్లాయీస్కి సంబంధించి ఈశాన్యంలో, అదేవిధంగా పడమర నైరుతిలో, ఈ రెండింటిలో కూడాను అవకాశం ఉంటుంది, చూసుకోవాలి. తర్వాత పడమర, ఈ పడమర వచ్చేసరికి టీచర్స్, గురుస్, ఫ్రెండ్స్, బిజినెస్లో అయితే సప్లయర్స్, ఈ జీవితానికి సంబంధించినటువంటి ఒక దిశానిర్దేశం ఏదైతే ఉంటుందో ఆ దిశానిర్దేశం చేసేటువంటి వ్యక్తులు ఈ పడమరలో వాస్తుపరమైనటువంటి ఈ జోన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ బాగున్నప్పుడు దొరకడానికి అవకాశం ఉంటుంది. మనం ఏదో మామూలు చిన్న పని చేసుకుంటూ ఉన్నాము, ఎవరో ఒక అతను వచ్చి మనకు తెలిసిన వాళ్ళు రిలేటెడ్ రిలేషన్ ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే ఎవరో ఒకళ్ళు వచ్చి అరే బాబు నువ్వు ఈ పని కాదు పలానా పని చేసుకో, మీ ఊర్లో ఈ బిజినెస్ లేనట్టుంది, ఇది చేసుకో నువ్వు బాగుపడతావు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇలాగ అనుకోకుండా మన జీవితంలో మనకి లాభం తెచ్చిపెట్టేటువంటి పనులకు సంబంధించి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, లేకపోతే మన జీవితానికి సంబంధించి సరైనటువంటి మార్గనిర్దేశం చేసేటువంటి వాళ్ళు ఈ పడమర డైరెక్షన్లో లోపం ఉంటే దొరకరు, లేదంటే పడమర బాగుంటే సరైనటువంటి దిశానిర్దేశం దొరుకుతుంది. కాబట్టి ఈ రిలేషన్ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. తర్వాత పడమర వాయువ్యం, ఈ పడమర వాయువ్యం ఏంటి అని అంటే లో మూడ్స్కు సంబంధించి, బాధలకు సంబంధించి, డిప్రెషన్కి సంబంధించి, మనం ఎప్పుడైతే అన్ని కోల్పోయాము అనేటువంటి బాధలోనూ, లేదంటే ఇంకా ఏదైనా ఇతర ఇబ్బందులకు సంబంధించినటువంటి బాధలోనూ ఉన్నప్పుడు మనల్ని ఓదార్చి ఆ ఓదార్పుతో మనం ఉన్నటువంటి సమస్య నుంచి బయటకు వచ్చేలాగా చేసేటువంటి వాళ్ళు కౌన్సిలర్స్. అది మన నాన్న కావచ్చు, అన్న కావచ్చు, అమ్మ కావచ్చు, అక్క కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు ఇవాళ రేపు కౌన్సిలర్స్ ఉంటున్నారు, లాయర్సే కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఈ వాయువ్యంలో ఎప్పుడైతే మనకి పడమర వాయువ్యంలో ఎప్పుడైతే ప్రాబ్లం ఉంటుందో వీళ్ళ యొక్క అవసరం మనకు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ఎక్కువగా డిప్రెషన్లో ఉండడము, ఇటువంటి వాళ్ళ యొక్క అవసరం ఏర్పడడానికి సంబంధించి అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు. తర్వాత వాయువ్యం అంటే బ్యాంక్కి సంబంధించి, ఫైనాన్షియల్ సంబంధించి, వర్క్ పార్ట్నర్కి సంబంధించి, ఫ్రెండ్స్కి సంబంధించి, తర్వాత వర్కర్స్కి సంబంధించి, వీటన్నిటికి సంబంధించినటువంటి రిలేషన్ ఉంటుంది. వాయువ్యం ఏదైనా డిస్టర్బ్ అయిందంటే అది బ్యాంకింగ్ సెక్టర్లో మీకు ఎఫెక్ట్ చేయొచ్చు, లేదంటే ఫైనాన్షియల్ థింగ్స్ మీద ఎఫెక్ట్ చేయొచ్చు, బిజినెస్ పార్ట్నర్స్తో ఎఫెక్ట్ చేయొచ్చు, లేదు అని అంటే వర్క్ పార్ట్నర్స్తో ఎఫెక్ట్ చేయొచ్చు, ఉద్యోగులు సహ ఉద్యోగులు సంబంధించినటువంటి సమస్యలు. మీరు కొంతమందిని అబ్జర్వ్ చేసినట్లయితే, సార్ నాకు మా ఫ్రెండ్తో ప్రాబ్లం అయిపోయిందండి, నాకు ప్రమోషన్ రావాల్సింది, వాడు నా మీద కంప్లైంట్ చేయడం వల్ల నా ప్రమోషన్ అయిపోయిందని చెప్పేసి చెప్తుంటారు, అటువంటి వాళ్ళకి వాయువ్యము, పక్కనే ఉన్నటువంటి ఉత్తర వాయువ్యం, ఈ రెండు ప్రదేశాలు ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, టీమ్ వర్క్ ప్రాబ్లమ్స్ కావచ్చు, టీమ్ వర్క్ బాగుండాలంటే వీటన్నిటికి సంబంధించి ఈ వాయువ్యంలో రిలేషన్ ఉంటుంది. అదేవిధంగా మన అవసరాలకి సరైనటువంటి వ్యక్తులు దొరకడానికి సంబంధించి, పనిచేసేటువంటి వాళ్ళు సరైనటువంటి వ్యక్తులు దొరకడానికి సంబంధించి కూడాను ఈ వాయువ్యంలో రిలేషన్ ఉంటుంది. తర్వాత ఉత్తర వాయువ్యం, ఈ ఉత్తర వాయువ్యంకి సంబంధించి లైఫ్ పార్ట్నరు, సెక్స్ పార్ట్నరు, వీటితో పాటుగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి సంబంధించినటువంటి రిలేషన్ ఉంటుంది. ఎవరికైనా ఉత్తర వాయువ్యం యొక్క ఎఫెక్ట్ ఉంది అని అంటే
అది దూషితమైంది అని అంటే వాళ్ళకి జీవితంలో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా తూర్పు ఆగ్నేయంలో కూడా ఏదైనా దోషం ఉంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవి రెండు చెక్ చేసుకోవాలి. ఇవాళ రేపు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ అనేది చాలా కామన్ థింగ్ అయిపోయింది, మాట్లాడుకోవడానికి కూడా ఎవరు సిగ్గుపట్టడం లేదు. కాకపోతే మీకు ఎవరికైనా అనుమానం ఉంది, ఫ్యామిలీ మెంబర్స్లో ఇటువంటి సందేహం ఉంది, ఒకసారి ఉత్తర వాయువు లేదా తూర్పు ఆగ్నేయం ఈ రెండు చెక్ చేసుకోండి. అక్కడ ఏదైనా పొల్యూటింగ్ ఎలిమెంట్సో డిస్టర్బెన్సెస్సో లేకపోతే ఇంకేదన్నా ఉన్నట్లయితే ఈ ఛాన్స్ ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఉత్తర వాయువు వచ్చేసి అట్రాక్షన్ ప్లేస్ కూడా. బిజినెస్ గ్రోత్లో అట్రాక్షన్ చాలా ముఖ్యం. మన షాపు ఆకర్షణ సంబంధించి, అట్రాక్ట్ చేయడానికి సంబంధించి అందరు రావాలి అని అంటే ఈ ఉత్తర వాయువులో ప్రాబ్లం ఉండకూడదు. చాలామంది ఏం చేస్తుంటారంటే ఉత్తర వాయువులో బాత్రూమ్స్ పెడుతుంటారు. షాప్స్కి ఎప్పుడైతే మీరు ఉత్తర వాయువులో బాత్రూమ్ పెడతారో ఆ షాప్ అనేది కస్టమర్స్ని అట్రాక్ట్ చేయలేదు, దానివల్ల షాప్ లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి థింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఉత్తర వాయువు అనేది అట్రాక్షన్కి సంబంధించినటువంటి ప్రదేశం. తర్వాత ఉత్తరానికి సంబంధించి, మనీకి సంబంధించి, కస్టమర్స్కి సంబంధించి, క్లయింట్స్కి సంబంధించి, బిజినెసెస్కి సంబంధించి, వీటన్నిటికి సంబంధించినటువంటి రిలేషన్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి వీటన్నిటి రిలేషన్ ఉంటుంది. చాలామంది ఉత్తరం లేదా బాత్రూమ్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా వచ్చినట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి. బిజినెస్లో అయితే కస్టమర్స్ మళ్ళీ రిపీటెడ్గా రాకపోవచ్చు, లేదంటే కస్టమర్స్ నుంచి పేమెంట్స్ పేబ్యాక్ అవ్వకపోవచ్చు, కస్టమర్లు వేరే కాంపిటేటివ్ వ్యక్తిని ఇంకొక అతన్ని చూసుకొని అక్కడికి వెళ్ళిపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉత్తరం సరిగ్గా ఉంటే మాత్రం సరైన విధంగా కస్టమర్లు ఉండొచ్చు, క్లయింట్స్ ఉండొచ్చు, బిజినెస్ బాగుండొచ్చు, లాభాలు ఉండొచ్చు, ఇవన్నీ కూడా అవకాశం ఉంటుంది. తర్వాత ఉత్తర ఈశాన్యం. ఈ ఉత్తర ఈశాన్యం మనకి న్యాచురల్గా ఆరోగ్య స్థానం కావడం చేత డాక్టర్స్కి సంబంధించి, హీలర్స్కి సంబంధించినటువంటి ప్రదేశం. మీకు ఎప్పుడైతే ఉత్తర ఈశాన్యంలో ప్రాబ్లం ఉంటుందో, మీకున్నటువంటి అనారోగ్యాలకి సరైనటువంటి డాక్టర్ దొరకట్లేదని మీరు బాధపడటం జరుగుతుంటుంది. సరైన ట్రీట్మెంట్ అందటం లేదు, ఖర్చు ఎక్కువైపోతుంది అనేటువంటి బాధపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ఈ 16 డైరెక్షన్లకు సంబంధించి ఇక్కడ మళ్ళీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే ఆ పర్టికులర్ డైరెక్షన్లో చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అక్కడ ఏదైనా పొల్యూటింగ్ ఎలిమెంట్స్ కావచ్చు, బ్యాడ్ థింగ్స్ కావచ్చు, అన్వాంటెడ్ యాక్టివిటీస్ కావచ్చు, ఇట్లాంటివి ఏవైనా వచ్చినప్పుడు ఈ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో, డైరెక్షన్ సంబంధించినటువంటి రిలేషన్ ఏదైతే ఉంటుందో వాటిలో మీకు డిస్టర్బెన్స్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.